మీడియా సంస్థల మీద, పెద్ద పెద్ద వ్యక్తుల మీద మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఎక్కడికి మాట్లాడుతున్నాం మనం ఒకసారి చూసుకోవాలి. మనకు ఒకటి ఉంది, ఓ ఛానల్, ఓ పేపర్ ఉంది. అన్న స్నానం చేస్తున్నాడు, అన్న బయటకు వచ్చినాడు, అన్న బండి ఎక్కుతున్నాడు, అన్న పోతుంటే పడదాలు కట్టినాడు, బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టినారు. మనకు ఆఖరికి అన్న స్నానం చేసినాడు అనే దానికి కూడా కేజీఎఫ్ బీజేఎంఎస్ లేపంటాం. అట్లాంటి దగ్గర నుంచి ప్రజల సమస్యల గురించి రాసే పేపర్ల గురించి కానీ, మీడియా సంస్థల గురించి కానీ మన స్థాయి ఏంటి అనేది మనం చూసుకోవాలి. పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడడం అనేది కరెక్టా కాదా అనేది మనం చూసుకోవాలి. ఈరోజు మన మన ఫేస్బుక్లో ఎందుకు, ఛానల్ వరకు ఎందుకులే కానీ, మనం పెట్టిన ఛానళ్ళు ఉన్నాయి కదా, మనవే, మన ఎమ్మెల్యే గారు మీరు పెట్టిన ఛానళ్ళే ఉన్నాయి. దానిలోనే వేస్తుంటారు బీజిఎంలు, కేజీఎఫ్ బీజిఎంలు వేస్తుంటారు. మనం చేసేది ఆడేమి ఉండదు, కానీ మనకు మాత్రం కేజీఎఫ్ బీజిఎంలు, పెద్ద పెద్ద సినిమా బీజిఎంలు వేసి పైకి లేపుతుంటారు అనమాట మనల్ని. ఫస్ట్ మనం ఎవరినైనా అనే ముందు మన వెనక ఏంటి పరిస్థితి అని మనం చూసుకోవడం, దీని పాలిటిక్స్ కాదా అనే విషయం కూడా నేను వెంకటరామ్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాము. మళ్ళీ రెండో విషయము, ఈరోజు ఒక విషయం ఆయన మాట్లాడుతూ ఒకటి చెప్తాన్నారు, ఏంటంటే కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని అంత నువ్వు కామెడీగా వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని లక్షల మందికి భోజనం పెట్టే ఆశ్రమం, కొన్ని లక్షల మందికి. ఒకసారి కార్తీక మాసం జరిగితే ఒక రోజుకే కొన్ని వేల మంది లక్షల సంఖ్యలో ఆడ భోజనాలు చేస్తూ ఉంటారు. దాన్ని రాజకీయాల్లో కామెడీగా తీసుకొని, కామెడీగా వాడే పరిస్థితి అనేది చాలా, అది చాలా దుస్థితి అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలా. మీరు మాట్లాడే మాటలు కూడా ఎంత ఆరోగ్యంగా వస్తున్నాయో మీరు చూసుకోండి. అట్లాంటి పెద్ద ఆశ్రమాన్ని నువ్వు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతాను. ఈరోజు ఒక విషయం మమ్మల్ని అడుగుతాను, మీరేమన్నా ఆశ్రమం నడుపుతారా అంటున్నారు. ఎస్, మేము పరిటాల రవీంద్ర ఆశ్రమాన్ని నడుపుతున్నాం. పరిటాల రవీంద్ర ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం. నేను చెప్తా దాంట్లో గొప్పతనం ఏంటనేది, ఎవరైతే అండ కోసం ఉన్నారో, ఎవరికి అండ లేకోకుండా ఇబ్బందులు పడుతున్నా, వాళ్ళకి అండ ఇస్తూ, వాళ్ళ వెనక నిలబడుతూ పరిటాల రవీంద్ర ఆశ్రమాన్ని మేము నడుపుతున్నాం. ఈరోజు 35,000 పైగా పరిటాల రవీంద్ర గారు అభిమానులు రక్తదానం ఇచ్చి చాలా ప్రాణాలు కాపాడిన వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా గవర్నర్ నుంచి అవార్డు తీసుకొని, మరి ఈరోజు కూడా ఒక ఫేస్బుక్లోనో లే వాట్సాప్లోనో మెసేజ్ వస్తే పరిగెత్తుకొని పోయి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే విధంగా మేము ఆశ్రమాన్ని నడుపుతున్నాం. ఈరోజు నువ్వు జలకాలాడుతున్నావే నీ కొండ ముందర, నీ కోట ముందర, ఆ కోటలోకి దాని వెనక 50 చెరువులకు పైగా కొన్ని వందల చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకుంటూ హంద్రీనివా కాలువని మన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా హంద్రీనివా కాలువని కైపోగొట్టి ధర్మవరం చెరువు దాకా నీళ్లు తీసుకొచ్చే దాంట్లో మేము ప్రయత్నం చేసినామే, ఆ ప్రయత్నాల ద్వారా మేము ఆశ్రమాన్ని నడుపుతున్నాం. ఈరోజు కొన్ని వందల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు పెట్టి, కొన్ని వందల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు పెట్టి ఏదైనా కరెక్ట్ సాగునీరు, మనకి ఏదైనా తాగునీరు ఏదైతే ఉందో పరిశుద్ధ తాగునీరు అందేలాగా మేము ప్రయత్నం చేస్తూ ఆ పరిటాల ఆశ్రమాన్ని నడుపుతాను. ఈ రకంగా ఏదైనా సరే వెనకబడిన తరగతులు, బలహీన తరగతులు, దీంట్లో అన్ని క్యాస్ట్లు ఉన్నాయి, దీంట్లో అన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఓసీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరు కావచ్చు, అన్ని క్యాస్ట్లు ఉన్నాయి, వాళ్ళందరినీ కాపాడుకునే దాంట్లో పరిటాల రవీంద్ర ఆశ్రమాన్ని నడుపుతున్నాం. దయచేసి నువ్వు నాతో కంపేర్ చేసుకోవడం ఫస్ట్ తగ్గించుకొని ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేది ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాం. ఈ రకంగా కుల ప్రస్తావనలు తీసుకొస్తూ, కుల ప్రస్తావనలు తీసుకొచ్చు, కంపారిజన్లు తీసుకొని వస్తూ, ఆ రోజు ఈ గట్టిగా మేము ఈ వర్గాల వైపు నిలబడ్డాం కాబట్టి నువ్వేదో చిన్న చిన్న ఏడో కాలవతావు జరిగిన గలాట, లేకుంటే చెట్లకాడ జరిగిన గలాట, బాయికాడ జరిగిన గలాట, కొబ్బులు వీక్కున్న గలాట, ఈ టైప్లో గలాటలను తీసుకొస్తున్నాం. ఈడ జరిగిందేది బలహీన వర్గాలకి, లేకుంటే అగ్రవర్గాలకి. అంటే ఎవరైనా సరే వీళ్ళ మీద పడి ఎవరైనా అరాచకాలు చేస్తే తాట తీస్తామని చెప్పి ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ముందుకు వచ్చారు. వాటి గారిని బాగా గుర్తుపెట్టుకో,